అన్నా మీరు, మీరైతే చెప్పుకోవాలి డైనమిక్ లీడర్ అన్నా మీరైతే. నాకు ఒక చిన్న 50 సెంట్ల భూమి ఉందన్నా, దానికి కూడా పెట్టుబడి నేను పెట్టలేనన్నా. టైలరింగ్ మీద నేను ఎంత సంపాదించుకోగలను, కానీ మీరు పెట్టుబడి సాయంగా 13,500 వేసి నాకు అలాంటి ఇది కూడా లేకుండా చేసేస్తున్నారన్నా. నేను చాలా ముందుకెళ్ళిపోతున్నాను, నా కుటుంబ పోషణ నేను చేసుకోగలుగుతున్నాను. ఒకళ్ళ మీద ఆధారపడకుండా అయ్యా నాకు డబ్బులు ఇవ్వండి, వడ్డీలకు ఇవ్వండి, 2 రూపాయలకి ఇవ్వండి, 3 రూపాయలకి ఇవ్వండి అని అడుక్కోకుండా మీరు నాకు ఒక నాకు స్వతహాగా అన్నదమ్ములు లేరన్నా. నాకు నేను ఒకవేళ సొంతగా అన్నున్నా కూడా ఇంత పని చేయలేడేమో. మీరు ఏ పని చెప్తే, ఏ డేట్న ఏ టైం అయితే చెప్తారో ఆ టైం నాకు అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి అన్న. నాకు మీరు దేవుడిచ్చిన అన్న, అన్న నమస్కారం అన్న, నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. నేనైతే మీకు చాలా సంతోషంగా ఇంకా పెన్షన్ అన్నా, పెన్షన్ అన్నా, పెన్షన్ వచ్చేసరికి నాకు హ్యాండిక్యాప్ ఉంది. గత ఏ ప్రభుత్వంలో కూడా నాకు సర్టిఫికేట్ రాలేదు, పర్సంటేజ్ రాలేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ మీరు అమౌంట్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అన్నారు. నేను అది ఇచ్చుకోలేని పరిస్థితి అన్నా. ఇప్పటికీ నాకు సర్టిఫికేట్ రాలేదు, పర్సంటేజ్ రాలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరం అయితే ఏదైతే పెట్టున్నారో అది నేను వాలంటీర్ల ద్వారా తెలుసుకొని సదరం అప్లై చేశాను. నాకు 4 మంత్స్లో సర్టిఫికేట్ వచ్చిందన్న. నేను కొత్తగా అప్లికేషన్ పెట్టాను పెన్షన్కి. రేపు మీరు న్యూగా అప్లికేషన్ ఇస్తే, పెన్షన్లు న్యూగా వదిలితే అందులో నేను పెన్షన్ తీసుకుంటానన్నా. దానికి చాలా సంతోషంగా ఉందన్న. ఇంత ఇన్ని ప్రభుత్వాలు మారినా నాకు రియల్గా ఎవరు కూడా చూసి ఇవ్వలేదన్నా. నాకు పర్సంటేజ్ ఇవ్వాల అంటే రియాలిటీ రియాలిటీ లేదన్నా ఎక్కడ ఏ ప్రభుత్వంలో కూడా. మీరు ఎంత న్యాయబద్ధంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారో, మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థ కూడా అంతే న్యాయబద్ధంగా పనిచేస్తుంది అంటానికి నేనే నిదర్శనం అన్నా. ధన్యవాదాలు అన్నా మీకు, నేను ధన్యవాదాలు చెప్తున్నానన్నా.